ఏం చేస్తుంటారన్న మీరు మా రజకులు సార్ రజకులు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఏమైనా రజకులకు ఏమైనా మిషన్ గాని వచ్చింది వచ్చింది సార్ అది వస్తే పాత ఆధార్ కార్డు మీద లింక్ అప్ అయింది అది లింక్ అప్ అయితే దానికి రావడం లేదు మళ్ళా అది చేపించుకున్నలా ఎండు కాడ ఎంఆర్ఓ ఆఫీసులో అంటే అన్నీ చేపించినాం సార్ చేపించినా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరి తమ్మి ఏళ్ళు పట్టుకుంటేనే నీకు ఇది వస్తువు నీకు వస్తుంది లేకపోతే రాదయ్యా అని చెప్తున్నారు సార్ అదే సమస్య 7-8 మాటలు ఫైన్ తిరిగింటాం సార్ ఆలూరుకి నన్ను అయితే ఎవరు పట్టించుకోవడం లేదు స్థానికంగా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళకి చెప్పారు ఎమ్మెల్యేకి చెప్పలేదు సార్ ఎమ్మెల్యే గుమ్నూరు జయరాం సార్ ఆయనకి ఇంక సన్న సమస్య కదా అని చెప్పలేదు సార్ మేమైతే ఆ పార్టీ అధికారస్తులు నాది ఇంకో మంగళూరు ఆయనది ఒకటి ఉంది సార్ అదే తమ్మి పట్టుకోవడం లేదు ఆ తమ్మి వలన ఇరికించుకున్నారు సార్ పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎండుకి అర్జీ కూడా రాసి ఇచ్చినాను సార్ ఎవరు పట్టించుకోలే ఎండుకి అర్జీ రాసి ఇచ్చినాను ఆడ నాది 2 నెలల పైన సార్ ఎవరు పట్టించుకోవడం లేదు 2 నెలల పైన అయింది ఇంకా ఫలం ఏం లేదు సార్ ఏదో మా ఫోటో కూలిపోతే మాకు ఫోటో గడుస్తుంది లేకుంటే ఇంకేమైనా గవర్నమెంట్ ఇల్లు కానీ అట్లా ఏమైనా వచ్చింది ఏం లేదు సార్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చింది ఇప్పుడు రావడం లేదు అంటున్నారు సార్ ఏదో లోపల అధికారస్తులు లేదు తింటున్నారు వాళ్ళే అది అట్లా పేదలకు చేయడం లేదు ఎవరైతే అధికారస్తుడు గట్టుకున్నాడంటే వాళ్ళకి పనులు అవుతున్నాయి అరిసెవానికి ఇస్తున్నారు కానీ మెత్తలోనికి ఇవ్వడం లేదు జోర్జానానికి పోతుంది సార్ మెత్తలోనికి ఏం లేదు మేలు చేయాలంటే మన ఇప్పుడు అధికారస్తులు వాళ్ళు ఏదైనా కానీ పట్టించుకొని దగ్గర నుండి చేపిస్తే పనులు అవుతాయి సార్ వాళ్ళకు ఒప్పు చెప్పి ఇచ్చినారు రూమ్ రాకముందరే 20,000 అండి 30,000 అండి చేస్తామంటున్నారు ముందు ఇస్తే అటు నుంచి వెళ్ళాలి ఇప్పుడు డీడీ కూడా నేను సార్ మా వాళ్ళు ఏదో కూలిపోయి పెట్టుకునే తీసుకొని పోయి 3,000 డీడీ కట్టినాను వాషింగ్ మిషన్కి అయినా రావడం లేదు ఇంతవరకు ఇంట్లో వాళ్ళు అదే తిడుతున్నారు నన్ను అదే మా కూలిపోయిన డబ్బులు తీసుకొని పోయి నువ్వు కట్టి వాళ్ళ చుట్టూ తిరగడం ఏమిటి ఇది అని వాళ్ళు కూడా మనకి ధైర్యం చాలడం లేదు సార్ ఎలక్షన్లు వస్తుండవు సార్ మరి వచ్చినా మాకు ఏం ఇక్కడ మంచి పని చేసింది ఏముండదు సార్ ఇప్పుడు ఎన్ని మాటలు తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదు నన్ను ఏ నాయకుడు కూడా అవ్వయో ఏం నీ పరిస్థితి అనడం లేదు మరి ఎలాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నారు ఏం మా దయవలన జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నాం సార్ మేము అనుకునేది అదే చేస్తారనేది నమ్మకం ఉంది సార్ రాజశేఖర రెడ్డి హయాంలో వాళ్ళ నాయన చేసినది మాకు దండి చేసినాడు గవర్నమెంట్ రూములు అవసింగ్ ఇచ్చినాడు ఈ ప్రభుత్వంలో నాకు వచ్చిన దోబిగాడు కుల వృత్తి పను అది ముట్లు కూడా మాకు అందలే వాషింగ్ మిషన్ 3,000 డీడీ కట్టినాను అది తమ్మి పట్టుకోవడం లేదా నీకు రాదు అంటున్నారు ఆఫీసరు ఏ ఆఫీసరు ఎవరో ఒకరు వస్తుంది అనడం లేదు నీకు వచ్చేది కష్టమయ్యా అంటున్నారు మరి నా 3,000 పోయినట్లే కదా సార్ మరి దీనికి సమాధానము ఎవరు సహకరిస్తారని నేను కోరుతున్నాను సార్ పని చేస్తలేరు సామాన్య ప్రజలకి ఎవరు ఎంఆర్ వదిన విఆర్ఓలతో ఎవరు పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ దాన్ని ఎవడు అడిగే మానవులు లేడు ఇక్కడ మాలాంటి సామాన్య ప్రజలు అడిగితే ఏం చేస్తాం ఈరోజు చేస్తాం సాకులు చెప్తున్నారు కానీ సర్వే నెంబర్ 539లో కొలత వేసి దాదాపు సంవత్సరమైంది విఆర్ఓ పట్టించుకున్నట్లు ఇష్టానుసారంగా సెలవులు పెట్టి తిరుగుతున్నాడు ఆయన ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయినా కానీ దీనిపైన ఎటువంటి స్పందన లేదు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయితే మాకు పట్టభూమే కదా మాకు సీలింగ్ ల్యాండ్లో గవర్నమెంట్ భూమి అధికారం పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళలేదు కానీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇక్కడ పట్టభూములు చేయండి సార్ అని రోజులు పడి తిరిగినా కూడా డబ్బులు ఇస్తే తప్ప చేలో ఫైల్ తెరుస్తున్నారు తప్ప డబ్బులు ఇకపోతే ఫైల్ మూచేస్తున్నారు ఫైల్ తెరుస్తున్నారు లేదంటే లేదు సార్ ఏం సార్ మా పరిస్థితి ఏం సార్ మా పరిస్థితి అనే 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాయి ఈ రోజుకైనా విఆర్ఓ పట్టించుకోవడం లేదు ఎంఆర్ఓ గారు పట్టించుకోవడం లేదు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి సమస్యలు చెప్పుకోవాలంటే మాకు కాకపోతే ఇట్లాంటి బజార్లో కాదు పబ్లిక్లో జనాల పైనకి వస్తే ఫోకస్ మేము మా జనం మాట్లాడగలమని మా కోరిక అంతే అందుకే మేము ఆశిస్తున్నాం కానీ ఇంత ఎవరు కూడా ఏ ఒక్క అధికారి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనేమి ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా కూడా రాజకీయ నాయకులు అయితేనేమి ఎవరు కూడా స్పందించడం లేదు దీనికి సార్ మా పరిస్థితి ఏం చూడండి సార్ అంటే మమ్మల్ని ఏమో ఎరుపుకు నాయనలు చేసినట్లు చేస్తున్నారు జనాలు ఇక్కడ ఎలక్షన్లు మా లాంటి యువత మరి మంచి పరిపాలన కోరుకుంటుంది కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి జనరేషన్ కేవలం రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే ఇక్కడ వాళ్ళకి అనగ్రహణ ప్రజలకి వెనకదొక్కేసి రాజకీయ నాయకులు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే పనులు చేస్తున్నారు సామాన్య ప్రజలకి పూర్తి స్థాయిలో ఎటువంటి పరిపాలన కోసం అయినా కానీ మంచి జరగడం లేదని మేము ఆశిస్తున్నాం సార్ మరి మార్పు రావాలంటే మార్పు రావాలంటే ఎవరు వచ్చినా ఏం చేస్తారని నమ్మకం అయితే లేదు కాకపోతే గవర్నమెంట్ మారాలని ప్రతి ఒక్కరు ఆకాంక్ష ఉంది ఇది చంద్రబాబు నాయుడు పరిపాలనలో కేవలం టీడీపీ వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు
సామాన్య ప్రజలకు అనుకూలించడం లేదు. అందుకే మేము గవర్నమెంట్ మార్తే ఏమైనా సామాన్య ప్రజలకు చేకూరుతుందనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ని మార్చాలని కోరుకుంటున్నాం. రుణమాఫీ ఇచ్చినా మీకు? నేను ఇంకా రాలేదు సార్. అంటే ఒక్క విడత కూడా పడలేదా? ఇంకా ఏం పడలేదు, ఇంతవరకు ఏం పడలేదు. నేను పెట్టుబడికి డబ్బులు ఇస్తాను బ్యాంకులో 1000 రూపాయలు అన్నమని. ఏ పడలేవు, ఇప్పుడే పోయిచ్చిన పడలేవు. పల్లెవంటారు ఇప్పుడే పోయేసినట్టు వేసినామంటున్నారు. కొంతమందికి పడినాయి, కొంతమందికి పడలేదు. చాలా మంది ఎన్నికొస్తున్నారు. ఏం లేదు, అన్ని కరెక్ట్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ ఉన్నాయి. పల్లెవు చాలా మందికి పడలేవు. ఎట్లా సార్ ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఇలాంటి రైతులకు మేలు జరగాలంటే ఎట్లా ఉండాలి? ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటుంది? ఇంకా అవన్నీ అదే ఇప్పుడు ప్రభుత్వం మారాలని మాగానే ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు 9 ఏళ్ళ పరిపాలన చేసినారు తెలుగుదేశం వాళ్ళు. కొంతమందికి పనులు అవుతున్నాయి, కొంతమందికి కాలే. అందరికంటే చేయలే, కొంతమందికి అయినారు. ఇప్పుడు మారితే బాగుంటుంది అని అనుకుంటున్నాము. అయితే రాదు టీడీపీ మా కర్నూలు జిల్లా వచ్చేది. ఇదంతా వైఎస్ఆర్ వాళ్ళు ఊకు చెప్పేది. మేము 2000 ఓటు ఇస్తాము, 3000 పింఛన్ ఇస్తామనేది. ఎవరికి ఇచ్చేది? ఉనిని ప్రభుత్వమే ఇచ్చేయలేదు. ఇంకా ఆయన లేని ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తాడు? చంద్రబాబు ఇస్తున్నాడు కదా 2000. చంద్రబాబు కరెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు, ఇస్తాడు. ఈ వైఎస్ఆర్ ఆడిస్తుంది. 3000 ఇస్తాను, 4000 ఇస్తాను. అధికారం ఉన్నా లేకపోయినా గుండా రాజకీయం వైఎస్ఆర్ది. ఈరోజు చెప్తున్నాను గుండా రాజకీయం. ఇప్పుడు ఇస్తున్నారా లోన్ ఇవన్నీ ఇచ్చినారా? ఎవరికి పింఛన్? అన్ని వస్తున్నాయి. ఎంత ఇస్తున్నారు? 2000. ఎప్పటి నుంచి ఇస్తున్నారు? మన నెల నుంచి. ఇంతకు ముందు నుంచి 1000. ఎవరు ప్రస్తుతానికి ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు మొత్తం 5 ఎకరాల లోపల వాళ్ళకి 15000. 5 ఎకరాలు 15000 ఎవరు ఇస్తారంట? ఎవరు? టీడీపీ. 6000 కేంద్రం ఇస్తుంది, 9000 టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది అనమాట. ఎంత చేసా? 1000 రూపాయలు వేసినారు ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఇంకా సరిపోతుంది అంటే యాటికి ఆశ దెన్ని ఉండదు. ఇంకా 5 లక్షలు కానీ వేసినా ఆశ దిగదు మనకి యాటికి. ఇప్పుడు 4 విడతలు అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళా ఎవరికి? చంద్రబాబు నాయుడుకి పక్కన ఓటు. మేము ట్రాక్టర్ అండి. ప్రాంతంలో ఏం టీడీపీ ఏం జరిగింది ఏం లేదు. రోడ్లు సమస్య, నీటి సమస్య అన్నీ ఉన్నాయి. ఈ డాగ ఇప్పుడు మహిళలకు కానీ డబ్బులు వేస్తామంటారు. ఏడకి ఎక్కడ ఉన్నాయి మహిళలకి? పల్లె ఖాళీ ఉత్త చెక్కు మాత్రమే ఉంది. ఇప్పుడు పోయి చెక్కు చూపిస్తే ఖాళీ చెక్కు ఉంది. మరి రైతులకు పెట్టుబడి డబ్బులు వేస్తామంటారు 1000 రూపాయలు? మాకు పడింది అయితే లేదు పల్లె. ఎట్లా సార్ అది ఇప్పుడు కేంద్రం ఇచ్చి 6000 వీళ్ళు 9000 కలిపి వేస్తామన్నాడు అని చెప్పి కరెక్ట్ అంటారా? ఎట్లా కరెక్ట్ పడితే కదా మనకి కరెక్ట్ అనేది. పడితే కానీ నమ్మరు ఆయన్ని. ఎలక్షన్ ఉండిన దానికి ఇస్తాడు ఆయన. అదే ఎలక్షన్ లేకుంటే ముందునే వచ్చు కదా. 4 సంవత్సరం 5 సంవత్సరం అయిపోతుంది ఆయనది. ఇంకా ఇంతవరకు వీలైనప్పుడు ఇప్పుడు ఇస్తాడని గ్యారంటీ ఏమి సార్? ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మరి అందరికి మేలు జరగాలంటే ఎలాంటి ప్రభుత్వం రావచ్చు అని? జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. నమ్మకం ఉందా సార్? నమ్మకం అనేది ఉంది, జగన్ వస్తాడనేది. చేస్తాడు. వెంకట స్వామి, నేను 2014 బీసీ కార్పొరేషన్ పెట్టినా. ఇంతవరకు అయితే బీసీ కార్పొరేషన్ రావడం లేదు. భవన నిర్మాణ కార్మికునికి వాటర్ ప్లాంట్ కింద ఎట్లా వస్తుంది సార్? అది అసామీ బ్యాంక్ స్వామి మరి చెప్తున్నాడు. కానీ మేము ఏ అధికారి దగ్గరికి పోయినా కానీ మాకు లోన్ అనేది అప్లై కావడం లేదు. మరి దాని కార్యక్రమం మీరే చెప్పాలి సార్, మాది ఏం చేయాలంటారు మీరు? మాది గ్రూప్ 10 మంది పెట్టినాం స్వామి. 10 మంది బెల్ల తాపి మేసరే పెట్టినాము. తాపి మేసరికి పెట్టింటే అది వాటర్ ప్లాంట్ కింద సాంబార్లు బ్యాంక్ సాంబార్లు మార్చినారు. అది ఎండి ఆఫీస్లో మారింది సార్. అది అది మీరు వాటర్ ప్లాంట్ పెట్టండి, మేము ఒక లోన్ ఇస్తామంటున్నారు సాములు. మేము తాపి మేసిరి వాటర్ ప్లాంట్ ఎట్లా పెడతాం స్వామి? అందుకని మాకు కొంతమందికి ఇస్తున్నారు, మరి కొంతమంది సేల్ తాపితే సాములు ఇస్తున్నారు డబ్బులు. కొంతమంది మామూలు మాలాంటి పేద సాములకు ఇవ్వడం లేదు. అది అన్ని మాటలు ఈ స్వామి 1100 కాల్ చేయండి అంటారు. కానీ సాములు అక్కడ కాల్ చేసినా కానీ మేము దాని పరిష్కారం చేస్తాము అంటున్నారు సాములు. ఇప్పుడు 2014 పెట్టినాం మేము. ఈరోజు వరకు మాకు బీసీ కార్పొరేషన్ వచ్చలేదు, ఇంకా రాలే. మరి ఈ పేపర్లకు పరిమితమైంది మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏరేది మరల్లా. చేసే పని చేసే సాములు రావాలా. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేయడం లేదు. ఎన్ని మాటలు చేసినా కానీ ఈ గవర్నమెంట్కి మాకి బ్యాంక్కి తిరగడమే అసలుకి వస్తుంది. కనీసం అంటే ఒక్కొక్క స్వామికి 10000 ఖర్చు వచ్చింటుంది. ఇప్పుడు తిరగడానికి ఆ కోటేషన్కి వాళ్ళు లేపు రావడానికి
मरी इलांट वाल कोई चर्क गवर्नमेंट इपड़ना गवर्नमेंट गवर्नमेंट इदे फाम का कोई चर्को गवर्नमेंट फाम अत लेकिन वेरे गवर्नमेंट फाम का మేల్ జరిగింది కొంతమందికి జరగలేదు అంతే అది దేవుడి ఎరుకు మనం ఏం అవ్వాలనుకోవాల్సిన అవసరం లేదు